మార్గాని భరత్. కొంతకాలం క్రితం వరకు ఎవరికి తెలియని పేరిది. అయితే రాజమండ్రి నుంచి వైసీపీ తరపున లోక్సభకు పోటీ చేసే అభ్యర్థిగా తెలుగు రాష్ట్రాల్లో ఇతని పేరు ఇప్పుడు మారుమోగుతోంది. తండ్రి వారసత్వంగా రాజకీయ ప్రవేశం చేసిన భరత్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ప్రయత్నిస్తున్నారు. అనూహ్యంగా పొలిటికల్ తెరపైకి వచ్చిన భరత్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాల్యం, విద్యాభ్యాసం. ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘం నాయకుడు అయిన మార్గాని నాగేశ్వరరావు తనయుడే మార్గాని భరత్. భరత్ రాజమండ్రిలో జన్మించారు. అతని ప్రాథమిక విద్యాభ్యాసం కొంత రాజమండ్రిలోనే జరిగింది. ఆ తర్వాత ఊటీలో షెఫర్డ్ కాన్వెంట్ స్కూల్లో విద్యను పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ రాజమండ్రిలో కొనసాగించగా హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలో MBA పూర్తి చేశారు. భరత్ కుటుంబానికి పారిశ్రామికంగా మంచి పేరు ఉంది. కెమికల్ ఇండస్ట్రీ, ఫిష్ పాండ్, అలాగే కన్స్ట్రక్షన్ వ్యాపారాలను వీరి కుటుంబం నిర్వహిస్తోంది. చిన్నప్పటి నుంచి డబ్బుకు లోటు లేకపోయినా భరత్ కొంత నిరాడంబరంగానే ఉంటారు. US MIM చేసిన వెంటనే భరత్ స్వదేశానికి తిరిగి వచ్చి సినిమాలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. సినీ రంగ ప్రవేశం. చూడడానికి స్మార్ట్గా ఉండటంతో సినిమాలలో ట్రై చేయమని స్నేహితులు, సన్నిహితులు ఇచ్చిన సలహాల వలన తన అభిరుచి మేరకు సినీ రంగంలోకి ప్రవేశించారు. US MBA చేస్తున్నప్పటి నుంచే కొన్ని లఘు చిత్రాల్లో నటించాడు భరత్. అనంతరం వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ దగ్గర యాక్టింగ్లో వెలకవులు నేర్చుకున్నారు. అలాగే లాక్మీ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ కూడా చేసేవారు. అంతేకాక మిస్ రాజమండ్రి, మిస్ వైజాగ్, మిస్ ఆంధ్ర వంటి కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో నిర్మాత వంశీ కృష్ణ శ్రీనివాస్తో పరిచయం కలిగింది. అతను ఒక కథను వినిపించి హీరోగా చేయమని అడగడం, అలాగే కథ తనకు నచ్చడంతో సినిమాలో చేయడానికి అంగీకరించారు. అలా భరత్ సినిమాలోకి ఎంటర్ అయ్యారు. సినీ జీవితం. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న భరత్ నిర్మాత వంశీ కృష్ణ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చడంతో సత్యం చల్లకోటి తెరకెక్కించిన ఓయ్ నిన్నే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. తండ్రి కొడుకుల మధ్య అనుబంధానికి పెద్దపీట వేసిన ఈ సినిమాలో కొడుకు పాత్రలో భరత్ జీవించాడని చెప్పుకోవచ్చు. గోదావరి యాసలో ఈ సినిమాలో భరత్ చెప్పిన డైలాగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా ఈ చిత్రం తనకు సంతృప్తినిచ్చిందని భరత్ చెప్తున్నారు. ఈ చిత్రంతో పాటు భరత్ మరో చిత్రం కూడా ఖరారు చేశారు. సినీ రంగంలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని భావించే భరత్కి అక్కినేని హీరో నాగార్జున అంటే అభిమానం. ఆయన మేనరిజమ్స్ భరత్కి నచ్చుతాయి. ఇక తొలి చిత్రంలోనే నటుడిగా ప్రూవ్ చేసుకున్న భరత్ రెండో చిత్రం మొదలు పెట్టాక ముందే అనూహ్యంగా పాలిటిక్స్లో అడుగుపెట్టారు. జగన్తో పరిచయం. సినిమా నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన భరత్కి వర్ధమాన రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. ఏ విషయమైనా చక్కగా మాట్లాడగలడు. ఇదే భరత్కి జగన్కి దగ్గర చేసింది. వైసీపీలో చేరకముందే జగన్కి భరత్తో పరిచయం ఉంది. గతంలో లోటస్ పాండ్లో జగన్తో భరత్ సమావేశమయ్యారు. అప్పుడే జగన్తో మాట్లాడిన భరత్కి వైసీపీ అధినేత ఆలోచనలు నచ్చడంతో రాజకీయాల్లోకి రావాలని భావించారు. రాజకీయ ప్రవేశం. ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు భరత్. తండ్రి మార్గాని నాగేశ్వరరావు ప్రజల్లో బీసీ సంఘాల నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. కేవలం బీసీలోనే కాకుండా ఇతర కులాల ప్రజల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. అనేక వ్యాపార సంస్థలు, రోటరీ వంటి సంస్థల్లో నాగేశ్వరరావు చురుగ్గా ఉండేవారు. టీడీపీలో ఎంతో కాలం పనిచేసిన నాగేశ్వరరావుకి సరైన గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత మరో పార్టీ మారినా ప్రాధాన్యత దక్కించుకోలేకపోయాడు. దీనితో ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. దీనితో భరత్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలన్న తపనతో పాలిటిక్స్లో కాలుమోపారు. తండ్రితో పాటు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక జగన్ కూడా భరత్ని రాజమండ్రి సమన్వయకర్తగా నియమించి సరైన గౌరవం ఇచ్చారు. యువకుడు కావడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో భరత్ గెలుపు ఖాయమని వైసీపీ నమ్ముతుంది. ఇప్పటికే భరత్ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. రాజమండ్రిలో పాగా వేయడమే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆశయం.
తండ్రికి రాజకీయంగా సరైన గుర్తింపు దక్కకపోవడంతో తాను రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే పోటీ తీవ్రంగా ఉన్న రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. రాజమండ్రిలో ఈ లోక్సభ ఎన్నికలు అందరినీ ఆకర్షిస్తున్నాయంటే దానికి భరత్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఇక్కడ త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారనుంది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 ప్రధాన పార్టీలు బలంగా ఉండటమే టఫ్ ఫైట్కు కారణమని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఇక వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్కి సామాజిక పరమైన బలం ఉంది. దీంతోపాటు జనసేన అభ్యర్థి కూడా సీనియర్ నేత కావడంతో భరత్ కొంతకాలం నుంచే గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తూ గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన భరత్ తన అభిరుచికి తగ్గ విధంగా సినీ రంగంలో ప్రవేశించి తొలి చిత్రంతోనే నటుడిగా నిరూపించుకున్నారు. అయితే అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసిన భరత్ తొలిసారి ఎంపీగా బరిలో దిగి తానేంటో నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనను తాను నిరూపించుకోవాలని భావిస్తున్న భరత్ తాను అనుకున్న విధంగా విజయం సాధించాలని ఆశిద్దాం.